నమస్కారం పిల్లలు, ఈరోజు డిజిటల్ తరగతులకు స్వాగతం. ఇంతకు ముందు క్లాసులో మనం అకార సంధి, ఈ కార సంధి గురించి నేర్చుకున్నాం కదా. అదేవిధంగా తెలుగు సంధుల్లో మరొక సంధి అయినటువంటి ఉకార సంధి గురించి మనం ఈ క్లాసులో నేర్చుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పదాన్ని గమనించండి. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. అదేవిధంగా మరొక పదం సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు. మనము ప్లస్ ఉంటిమి, మనముంటిమి. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. ఈ నాలుగు పదాలను గమనించినప్పుడు ఇందులో అన్ని పదాలకి మొదటి పదానికి చివరన ఉ అనేటువంటి అచ్చు ఉంది. దీనికి రెండవ పదంలోని మొదటి అచ్చు కలిసినప్పుడు మొదటి పదంలోని అచ్చు, అంటే ఇక్కడ ఉ అనేటువంటి అచ్చు లోపించి రెండవ పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. ఇలా ఉ మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ఉత్వ సంధి లేదా ఉకార సంధి అని అంటారు. ఇక్కడ ఉకార సంధి యొక్క సూత్రం చూసినట్లయితే ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము. ఉత్తు అంటే అర్థం అశ్వ ఉకారం, అంటే ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం. మరికొన్ని పదాలను చూద్దాం. పట్టెడన్నము, ఈ పదాన్ని విడిసినట్లయితే పట్టెడు ప్లస్ అన్నము. కాబట్టి పట్టెడు అంటే ఊ వచ్చింది, అన్నము అంటే ఆ వచ్చింది. ఇక్కడ ఊకు ఆపరమైనప్పుడు మళ్ళీ ఆ అనేటువంటి అచ్చు రావడం జరిగింది. అలాగే వరుగులయ్యే, వరుగులు ప్లస్ అయ్యే, వరుగులయ్యే, ఇది కూడా ఉత్వసందే. దినములెన్నే, దినములు ప్లస్ ఎన్ని, దినములెన్ని, ఇది ఉత్వసంధి. ప్రపంచమంతా, ప్రపంచము ప్లస్ అంతా, ఇక్కడ కూడా ఊకు ఆపరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. నీరవుతుంది, నీరు ప్లస్ అవుతుంది, ఇక్కడ ఊకు ఆనేటువంటి అచ్చుపరమైంది కాబట్టి ఇది కూడా ఉత్వసంధి. పేరవుతుంది, పేరు ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా ఊ అనేటువంటి అచ్చుకు ఆనేటువంటి అచ్చుపరం కావడం వల్ల ఇది కూడా ఉత్వసంధి కావడం జరిగింది. ఇప్పుడు తెలుగు సంధుల్లో మరొక సంధి త్రిక సంధి గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పదాలు గమనించండి. అచ్చోటు విడదీస్తే ఆ ప్లస్ చోటు. ఇవ్విధం, ఈ పదాన్ని విడదీస్తే ఈ ప్లస్ విధం. ఎక్కాలం విడదీస్తే ఏ ప్లస్ కాలం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాలలో పూర్వ పదాలుగా ఆ, ఈ, ఏ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. వీటిని సర్వనామాలు అంటారు. సర్వనామాలు అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాలు. అదేవిధంగా ఈ మూడింటికి త్రికములు అనేటువంటి పేరు కూడా ఉంది. ఇక్కడ ఈ త్రికం మీద ఉన్నటువంటి అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆ ప్లస్ చోటు, తర్వాత ఆ ప్లస్ చో అంటే చాకు, చావొత్తు అనేటువంటిది రావడం. దీన్ని మనం ద్విరుక్తము లేదా త్విత్వం అంటాం, అంటే ఆ ప్లస్ చోటు. అదేవిధంగా ఈ ప్లస్ విధము, ఇక్కడ ఈ ప్లస్ విధము అంటే ఇక్కడ వాకు వావొత్తు అనేటువంటిది రావడం జరిగింది, దీన్నే ద్విత్వం అంటాం. ఏ ప్లస్ కాలం, ఏ ప్లస్ కాలం అంటే ఇక్కడ కాకు కావొత్తు అనేటువంటిది ఇక్కడ కూడా ద్విత్వంగా మారింది. అంటే ఈ త్రికం మీద ఉన్నటువంటి అసంయుక్త అంటే ఎలాంటి ఒత్తులు లేనటువంటి అక్షరాలు ద్విత్వంగా మారడం జరిగింది. అదేవిధంగా ఈ ద్విత్వం మీద ఉన్నటువంటి దీర్ఘాచులు ఏవైతే ఉన్నాయో, దీర్ఘాచులు అంటే ఇక్కడ ఆ, ఈ, ఏ, ఇవన్నీ కూడా అశ్వంగా మారడం జరుగుతుంది. ఆ ప్లస్ చోటు, అచ్చోటు. ఈ ప్లస్ విధము, ఇవ్విధం. ఏ ప్లస్ కాలం, ఎక్కాలం. ఈ విధంగా త్రిక సంధిలో మార్పులు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఒకసారి ఈ త్రిక సంధి సంబంధించిన సూత్రాలను గమనించినట్లయితే ఒకటి ఆ, ఈ, ఏలు త్రికములు అనబడును. రెండవది త్రికం మీద అసంయుక్త హల్లుకు
ద్విత్వం బహుళమవుతుంది. మూడవది ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచికమైన దీర్ఘం హస్వమవుతుంది. ఈ విధంగా వచ్చేటువంటి దాన్ని మనం త్రిక సంధి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, గమనించండి. అక్కడ ఆ ప్లస్ కడ ఇది కూడా త్రిక సంధి అవుతుంది. ఇక్కడ ఈ ప్లస్ కడ ఇది కూడా త్రిక సంధి అవుతుంది. ఎవ్వారు ఏ ప్లస్ వారు ఎవ్వారు ఇది కూడా త్రిక సంధి అవుతుంది. ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విన్నారు కదా. మీరు ఇక్కడ ఇచ్చేటువంటి వర్క్షీట్ను పూర్తి చేసి మీ ఉపాధ్యాయునికి చూపించి సరిచేసుకోండి. తర్వాత క్లాసులో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.